हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं चला सिंपल रेगुलर स्टाइल वाले रेगुलर स्टाइल हड़ावड़ी अंत हड़ावड़ी लेकिन रेगुलर स्टाइल एलाको चूप्चो सो नी केजी मटन दीना केजी मटन इप्पुडु रूम पावल आई तरह पचिमिर्ची उल्लिगड्डलु ग्रेवी एक्वे कंट ने वाले उल्लिगड्डलु एक्व को अलगे पचिमिरपकायलु समाभागंलो अंटे एक्व उंडाली रेग्युलर कंटे एक्व उंडाली अंदप्पुडे तीय तीयगा उंडदन्नमाट कूर ओके पचिमिरपकायलु करेक्ट्गा वेसुकोकपोते तीय तीयगा उंटदि इप्पुडु मनं उल्लिगड्डलु वेसुकुंटाम మధ్యలో వెడల్పుగా నూనె తక్కువగా ఉంటదని చెప్పి చివర్లో అటు ఇటు అన్నాను అన్నమాట సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక 1 నిమిషం పసుపు వేసుకొని మళ్ళీ బాగా మగ్గనివ్వాలి పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి కొత్తగా ఉంటే వేసుకోవాలి ఇంకొక 2 మినిట్స్ మగ్గనిద్దాం సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం కొద్దిగా మటన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు ముందుగా వేసుకొని నూనెలో చక్కగా మగ్గుద్ది ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీకు ఒక చిట్కా అండి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇలా పెట్టుకుంటాం కదా చాలా మంది పెట్టుకున్నప్పుడు మీకు సరే ఇంకా ఫ్రెష్ 2-3 రోజులు అయితే మంచి స్మెల్ పోయి ఫ్రెష్నెస్ పోయింది అనుకోండి ఒకవేళ అంత మీకు అంత బాగా లేదు అనిపిస్తుంది అనుకోండి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే బాగాలేదు అంటే పాడవకపోవడం కాదు ఇంకొంచెం బాగా స్మెల్ రావాలంటే అప్పటికప్పుడు ఒక 2 అల్లం ముక్కలు టకటక దంచేసి వేసేయండి ఆ ఫ్లేవర్ బాగా ఇంకా అలా ఉండిపోతుంది అన్నమాట ఇంకా పుదీనా పుదీనా మటన్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉంటది పుదీనా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటది మటన్ కి చికెన్ కి అసలు వేసిన ఏకైనా పర్లేదు కానీ పుదీనా మటన్ మాత్రం బాగా వేసుకోవాలి అది నా స్టైల్ మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి ఒక 1 నిమిషం మీరు ఆకుకూర వండేటప్పుడు ఇంకొక చిట్కా ఏంటంటే ఆకుకూర మీకు ఎప్పుడు గ్రీనిష్ గా కనపడాలి ఆకుకూర అంటే నల్లగా అవుతుంది అంటే ఆకు వేసిన వెంటనే మూత పెడితే గ్రీన్ గా ఉంటుంది లేదు అంటే ఎమ్మటే నల్లగా అయిపోతుంది ఒకటి కూడా మనం గుర్తుంచుకోండి సో ఇప్పుడు ఇంకొకటి మనం ఇప్పుడు మనం మటన్ దీంట్లో యాడ్ చేసుకుందాం మటన్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మటన్ పవర్ పోయింది కరెంట్ పోయింది ఏయ్ నాచురల్ కరెంట్ మళ్ళీ ఉంది సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక
త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ చక్కగా మగ్గనివ్వండి. ఉప్పు కూడా ఇప్పుడు ఏమి వేయక్కర్లేదు. ఒకసారి కలుపుతుందాం. ఇంకొక 3 మినిట్స్ మగ్గనివ్వాలి. సో ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి వాటర్ అంతా బయటకు వచ్చేసాయి. సో ఇలా వాటర్ ఉన్నప్పుడే మీరు సాల్ట్ వేసుకున్నారనుకోండి ముక్కకి బాగా పడుతుంది. ఆ వాటర్ కూడా వచ్చి ముక్క ఇంకొకసేపు బాగా ఉడుతుంది అన్నమాట. సో చాలామంది అన్నారు కుక్కర్ లేకపోతే మటన్ చక్కగా ఉడుతుందండి, నో ప్రాబ్లం, సన్నగా ఓపికగా ఉడికించుకోవాలంతే. కుక్కర్లోనే కంటే బయట చాలా టేస్టీగా ఉంటుంది, కుక్కర్లో కంటే టేస్టీగా ఉంటుంది. తొందరగా అయిపోవాలని చెప్పేసి కుక్కర్లో వేస్తున్నాం కానీ చాలామంది అవసరం లేదండి. ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు మనకి కుక్కర్లో ఏమి ఉండదు. చాలామంది కొంతమంది కావాలని ఎత్తే కుక్కర్ లేకుండా ఉంటారా చిచ్చి అని అంటారు. కుక్కర్లు అందరి ఇంట్లో అవైలబుల్ ఉండకపోవచ్చు అండి. ఉండే విధానం తెలిసి ఉండాలి కానీ ఏ గిన్నె అయితే ఏముంది. ఒక 4-5 ఉన్నారు. నా నోటిఫికేషన్ వచ్చిందో రాదు వీడియో కూడా చూడరు, బ్యాడ్ కామెంట్స్ పెట్టేసిపోతున్నారు. ఫోన్లైన్ వాళ్ళ వల్ల వ్యూ వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి ఇంకొక 4 మినిట్స్ అవదా. మంచి స్మెల్ అయితే వస్తుందండి. అల్లం వెల్లిపల్లి పేస్ట్ పుదీనా వేసాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. కరెంట్ లేదు, లైటింగ్ మీకు సరిపోతుంది అండి. కొంచెం గ్యాస్ సో ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కారం కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని బాగా మగ్గి ఒక దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుందాం. కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకున్నారనుకోండి చాలా చాలా మంచి ఉడికిపోయి ఆ ఫ్లేవర్ పడుతుంది బాగా. కొత్తిమీర మనం ధనియాల పొడి మసాలాలు ఎక్కువ వాడే బదులు కొత్తిమీర పుదీనాని ఎక్కువగా వేసుకుంటే మనకి ఆ మసాలాల ఘాటు కూడా ఎక్కువగా తెలియకుండా ఫ్లేవర్ మంచిగా వస్తూ చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్ ఈ టైంలో తింటూ ఉన్నాం కదా చాలామంది. ఎందుకంటే ఇప్పుడు మంచిది తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి. ప్రోటీన్ ఒక నాన్ వెజ్లోనే ఉండదు కదా, అంటే మామూలుగా ఎగ్, చికెన్, మీట్ వీటిలలో ఉంటుంది అన్నట్టే. అలాగే పాలు, పప్పు, పాలకూర వీటిల్లో కూడా ఉంటుంది. సో ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. కారం ఇప్పుడే కదా వేసింది, ఆ ముక్కలకి బాగా పట్టాలి. సో కలుపుకుందాం. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తున్నాం.
ముక్క మునిగి ఒక ఇంచు వచ్చేంత వరకు వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగి ఒక ఇంచు వరకు వచ్చేంత వరకు పోసుకోండి వాటర్. మీకు అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు మీడియం మంట మీద పెట్టుకొని మీరు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ మటన్ ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఓకేనా? దీనికి కుక్కర్ ఏం అవసరం లేదు. ఒక 4 పాట్లు ఉంటే చాలు. ఆహా, సో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. సో ఇంకా ముక్క మంచిగా ఉడికిపోయి ఉంటుంది, బట్ కాకపోతే మనకి దగ్గరకు అవ్వాలి కాబట్టి ఇంకొచ్చే దగ్గరికి అయ్యేంతవరకు ఉంచుతాను నేను కూర. కారం ఇంకొంచెం పడుతుందండి. ఇంటికి ఘాటు మసాలా ఏం వేయట్లే నేను. అదిరిపోయే మటన్ రెడీ. గ్రేవీ చూసుకోండి, మళ్ళీ మనం స్టవ్ తగ్గించాక మళ్ళీ దగ్గరకు వచ్చేస్తాయి. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మటన్ చేసుకో. దగ్గర నుంచి చూస్తా కూడా ఎంత బాగుంది. అమ్మా, బోన్ నుంచి మటన్ విడిపోతుంది అంటే అది బాగా అయినట్టు అన్నమాట. ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇలా చూస్తే రెడ్డిగా అనిపిస్తుంది. అక్కడ రెడ్డిగా లేదు కదా, రెడ్డిష్ కలిగి ఇది తెల్లగా అనిపిస్తుంది. ఒక 1 మినిట్ నుంచి దింపేస్తా. సో ఒకసారి చూద్దాం. ఈసారి దగ్గరికి నూనె కొంచెం పైకి వచ్చేస్తుంది కాబట్టి ఈ కరెక్ట్ టైం మనం దింపేసేస్తాం. మూత పెట్టేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఎంత బాగుంది. ఇది రెగ్యులర్ స్టైల్లో చాలా ఈజీగా చేసుకునే వంట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.